नमस्ते स्टर्लिंग पंप समर्पिंचु चेनु चेलका कार्यक्रमानिकी स्वागतम चेनु चेलका कार्यक्रमानी विशेषंगा आदरिस्तुना रैतांगानिकी अभिनंदनलु ई रोजु चेनु चेलका कार्यक्रमलो तेलंगाणा जिल्लालो कोरमेनु सागु वाटिलो रैतांगं एदुर्कोंटुन्न समस्यलु वाटि परिष्कारं गुरिंचि कोरमेनु विजयगा पिलवबडुतू कोरमेनु सागुलो अद्भुतंगा राणिस्तुन्न विजय द्वारा तेलुसुकुंदां కొరమేను చేప మన రాష్ట్ర చేపగా అధికారికంగా పిలువబడుతూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల నుంచి కొరమేను మన రాష్ట్రంలో బాగా సాగు అవుతూ రైతులకు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా నష్టాలను మాత్రం అందించకుండా సాగు అవుతూ ఉండడం మరో విశేషం. ఈ కొరమేను సాగుకు ప్రభుత్వం కూడా రైతులకు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నా ఇంకా ఈ కొరమేను బాలారిష్టాలను అధిగమించకుండా సాగిపోతూనే ఉంది. కారణాలు చాలా ఉండొచ్చు, కానీ సాగులో రైతులకు ఇంకా అవగాహన యాజమాన్యం విషయంలో సరైన సహకారం లభించడం లేదనే విషయం రైతుల్లో వ్యక్తమవుతూ ఉంది. ముఖ్యంగా కొరమేను మేతకు సంబంధించి మేత తయారీదారుల నుంచి ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతుల మాటల్లో వినిపిస్తుంది. మన రాష్ట్రంలో మేతకు సంబంధించి తయారీదారులు లేకపోవడం, పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం, మన వాతావరణానికి సరిపోయినట్లు వారు ఫీడ్ తయారు చేయలేకపోవడం, రైతులకు తయారీదారులు మద్దతు లేకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. ఈ విషయాల గురించి రైతుగా కొరమేను సాగుని మొట్టమొదట సాగు చేసిన విజయ మాటల్లో కొరమేను అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెలకువలు తెలుసుకుందాం. నా పేరు కొప్పు విజయ కుమార్. కొరమేను విజయ కుమార్ అని టైటిల్ పెట్టారు. కొరమేను విజయ కుమార్ నన్ను పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గతంలో నేను చేపలు చేర స్టార్ట్ అయినప్పుడు ఒక పిచ్చోడు నీళ్ళు లేని ఎరలో చేస్తారు అని చెప్పి నన్ను ఎంతోమంది ఎగతాళి చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు కూడా ఎంతోమంది కష్టపడి కొరమేను చేప అంటే ఏంటి అని తీసుకొచ్చిన తర్వాత చాలామందికి తెలుసో తెలియదు, కానీ ఈరోజు కొరమేను చేప చెర్లలో చూసేవాళ్ళు ఫస్ట్ మొదలు. దాని మనము ఒక చేపల చెరు తయారు చేసుకొని దాంట్లో మనం పెంచడం జరుగుతుంది. దీనికి చాలా వరకు కూడా బాగుంది. ఈ మధ్యన కొన్ని కొన్ని ప్రాంతాలలో మా దగ్గర చేపలు తీసుకునే వాళ్ళు ఉండని చేపలు తీసుకొని ఉండని ఒకప్పుడు మేతలు కూడా మేము తయారు చేసేవాళ్ళం. ఈ మధ్యన మేతలు ఒక కంపెనీలకు టైఅప్ అయ్యాం. ఈ మధ్యన డిస్ట్రిబ్యూటర్లం అని చెప్పి ఇచ్చలవిడిగా అవగాహన లేకున్నా కూడా ఒక లైసెన్స్ హోల్డర్ లేకున్నా లైసెన్స్ లేకున్నా అతని చేపల మీద అవగాహన ఉందో సరిగ్గా పట్టణకు కూడా రాకుండా చేపలు ఏ విధంగా పట్టాలని కూడా తెలియకుండా అతనికి ఏది ఉండదు. అతడు ఉన్న సీడ్ ఫామ్ ఓనర్ అంటాడు, నేను ఒక బ్రీడర్ని అంటాడు, నేను ఒక శాస్త్రవేత్తని అంటాడు, నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని అంటుడు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే చెప్పేవాడు ఉంటే వినేవాళ్ళు చాలామంది అయిపోయారు. అంటే ఇక్కడ గత సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాడు. నేను పుట్టింది ఒక గంగపుత్రన పుట్టానని నాకు ఉన్న అవగాహన వరకు నేను చేపలో చిన్నప్పటి నుంచి చూసుకుంటూ ఈరోజు ఎంతో కష్టపడి ఈ చేపలని కార్యక్రమం తీసుకొస్తే శాస్త్రవేత్తలే ఫెయిల్ అని చెప్పి పిచ్చోడు ఏం చేస్తున్నా అని చెప్పి చాలామంది నగతాల్లో చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజుకి వస్తే లక్షల మంది పుట్టుకొస్తారు. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అర్థమవుతలేదు. మళ్ళీ ఎలా చేస్తారు అర్థమవుతలేదు నాకు. నేనున్నాను అని అంటారు, చేసేవాళ్ళు ఎక్కడ ఉండదు అర్థమవుతలేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అర్థమవుతలేదు. చేపలు ఎట్లా ఇస్తారు అర్థమవుతలేదు. చేపలు ఎక్కడంగా తెస్తారు అర్థమవుతలేదు. గత 15 సంవత్సరాలు నేను కష్టపడి ఈ ఫామ్ హౌస్ చేస్తే ఈరోజు ఒక కులికి వచ్చిన తర్వాత నా చిన్నప్పటి నుంచే చేపల వృత్తి కాబట్టి చేపకి ఏ విధంగా చేయాలని తెలుసు నాకు. నేను గతంలో చెప్పిన మా తల్లిదండ్రులు చేపలు మద్రాసు జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి వచ్చి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ వచ్చి నాగరిక సార్ చేపలు పట్టేటప్పుడు నువ్వు ఎందుకు వచ్చిన ఫీల్డ్ అని అడిగారు చాలామంది. అప్పుడు నేను చెప్పిన, సార్ అందరూ చెర్లలో పట్టడమే కాదు సార్ చెప్పడానికి, ఈరోజు కూడా మనం ఏదో కొత్త డిఫరెంట్ అని చెప్పి దీన్ని ఇంతవరకు తీసుకొస్తే వాళ్ళకు తోచినట్టు వాళ్ళకు నచ్చినట్టు చేపని తీసుకొచ్చి అమ్ముకుంటూ ఎదుటి వాళ్ళ మీద హిందం ఒప్పుకుంటూ ఎదుటి వాడు అన్యాయం చేస్తుండని చెప్పి నేను చేసే పని ఏంటి అంటే చేప ఇస్తున్నా మేత తింటున్నా తింట్లో చేస్తున్నాం, నేను వచ్చే కౌంటింగ్ ఇస్తున్నా చేస్తున్నా, దాన్ని మీరు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారో మీరు చేసుకోవాలి. నేను కట్ చేసేది ఎందుకంటే నేను సపోర్ట్ చేస్తా. చేపకు జబ్బు వచ్చినప్పుడు చేప మీద తిన్నప్పుడు
ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కస్టమర్ రైతు అనుకుంటా ఇంకోటి రైతుకి ఏ విధంగా పాండ్ దొక్కుకోవాలి రైతు డిపార్ట్మెంట్కి ఏ విధంగా పోవాలి రైతుకి ఏ విధంగా లాభాలు ఉంటాయి రైతుకి ఏ విధంగా నష్టాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్పగలుగుతున్నా ఎందుకంటే నాకు దీంట్లో ఉన్న 15 20 సంవత్సరాల నాకు అనుభవం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా మన తెలంగాణలో ఈ ఫీడ్ ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల మన ఆంధ్ర మీద ఆధారపడడం కాబట్టి ఇక్కడ ఉన్న దళారులు కొంతమంది తయారైపోయి నేను డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఆయన నోరుకి ఎంత వస్తుంది అని చెప్పుకో రేటు చెప్పుకోవడం నేనే వేదం నేనే చేపలు అమ్ముకుంటా నేనే బై బ్యాక్ అని చెప్పుకుంటా నేనే రిటర్న్ తీసుకుంటా అని చెప్తా అతనికి ఏ అనుభవం ఉంది ఒక చేప పట్టరాదు కరెక్టు ఏ అనుభవం ఉందని చెప్పి ఒక చేపకి ఏమైనా తెలియదు పోడు ఎక్కడన్నా శిక్షణ పొందిన కార్యక్రమం ఉన్నాయా షో చేయండి ఇదే నేను గవర్నమెంట్కు కూడా ఈ మధ్యనే కమిషనర్ కానీ మినిస్టర్ కానీ గవర్నమెంట్కి కూడా నేను ఒక వినతి పత్రం ఇచ్చిన సార్ ఇలాంటి చేర వల్ల రైతులు ఎక్కడ ఆగమవుతారో అర్థమవుతలేదు సార్ ఫస్ట్ మోలు రైతు ఎక్కడ మోసపోతున్నావుతలేదు అవసరమే అవుతలేదు రైతు మోసం పోతుండు ఈరోజు ఒక 10,000 పిల్లలకు నేను 10 రూపాయలు కమ్మిన కూడా 100,000 రూపాయలు అవుతుంది అతని మీద ఖర్చు వచ్చి 9 నుంచి 10 లక్షలు ఖర్చు వస్తుంది ఇది 9 లక్షలకు భారం ఓరు 9 లక్షల మీటర్లకు భారం ఓరు ఓరు సపోర్ట్ ఇస్తారు నేను 100,000 రూపాయలకు నేను ఈరోజు మీకు సేవ చేస్తున్నా 9 లక్షలకు ఏం సేవ చేస్తున్నాను ఫస్ట్ మోలు ఎక్కడ సేవ చేస్తారు ప్రత్యేకంగా నడుతున్నా నేను ఎందుకంటే ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక కంపెనీని సపోర్ట్ ఇస్తేప్పుడు కంపెనీ ఎందుకు నిలదీస్తాను చాపని బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తారు దీనిలో మిక్స్ చేస్తారు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చే ఫుడ్ మొత్తం సెకండ్ క్వాలిటీ ఫుడ్ తయారవుతుంది మేము ఈ మధ్యన గమనించి ఏం చెప్తున్నామంటే దాని వల్ల ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ రోజు మేము ఏం చేశామంటే దీనికి ఎలా పాపం వస్తుంది ఈ చాప వస్తుంది చాపకు నోరు లేక వేసినప్పుడు ఆ మేత తినలేక ఒక చాపను ఒక చాప వేటాడుకొని తినడం జరుగుతుంది అక్కడ అందుకంటే ప్రొటీన్ ఫీడ్ ఇస్తే నీకు ఎందుకు లాస్ కాదడా కొంతమందిలా చాలామంది ఇప్పుడు ఈరోజు మంది నాకు చాలామంది ఫోన్ చేస్తారు సార్ మీ మధ్య ఇంతమంది ఫీడ్ తిన్నప్పుడు ఫీడ్ తినలేదు సార్ అని చెప్తారు ఎందుకు తింటలేదు మీరు చేసే ఫీడ్ డూప్లికేట్ ఫీడ్ తారు కాబట్టి అని చెప్తారు పాపం కంపెనీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసలేదు కంపెనీ వాళ్ళు ఇస్తురా డిస్ట్రిబ్యూటర్ కలుపుతురా జోవర్ కలుపుతురా అర్థమవుతలేదా రైతు చాలా మోసపోతుండు ఇక్కడ ఎందుకంటే డబ్బులు దండుకొని డబ్బులు తీసుకొని ఒక రైతు నాగం చేయడం అంటే అనవసర విషయం ఇక్కడ వర్క్ ఏంటంటే ఫస్ట్ సీడ్ ఇస్తాయినా రైతుకు సపోర్ట్ ఇవ్వాలి ఫీడ్ ఇస్తాయినా రైతు సపోర్ట్ ఇవ్వాలి మెడిసిన్ అమ్ముకోవడానికి రైతు సపోర్ట్ ఇవ్వాలి మార్కెట్కు రైతు సపోర్ట్ ఇవ్వాలి ఈ నలుగురు ఉన్నప్పుడే మార్కెట్లో రైతు బాగుపడుతుండు ఈరోజు మార్కెట్లో పోతే ఈ ఫీడ్లో వచ్చే వాసనలో ఇంతకుముందు గీతలు ఉండే కొరమైన చేప ఒరిజినల్ కొరమైన చేప గీతలు ఉండేది ఇప్పుడు గీతలు ఎక్కడ పోయినా మాయమైపోయిన గీతలు ఎందుకంటే ఫీడ్లో ఉన్న కెమికల్ అలాంటి కెమికల్ వల్ల గీతలు కనబడతలు దీన్ని తీసుకొని బంగ్లాదేశ్ చేప అదే టైపులు ఉంది తెలంగాణ చేపకు అదే టైపు ఉంది స్వామి శరణమయ్యప్ప నా పేరు నల్లాని నవీన్ రావు స్వామి మాది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవేడు గ్రామం స్వామి నేను ఆ మునిగలవేడు గ్రామానికి సర్పంచిని స్వామి నేను గత ఒక సంవత్సరం నుండి మరి ఈ వరి పంటలే కాకుండా ప్రత్యామ్నాయ మార్గంకు ఎంచుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న సమయంలో మన విజయ గారి ఇంటర్వ్యూ నేను వినడం జరిగింది ప్రత్యేకంగా కూడా నేను వారి గురించి మరి ఇక్కడ నాకున్నటువంటి పరిచయాల మేరకు తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత మరి ఇక్కడ మంచిగా జెన్యున్గా మాకు మరి ఫీడ్ కానీ సీడ్ కానీ ఇస్తాడనేటువంటి ఒక మంచి నమ్మకంతో మేము ఇప్పుడు కొత్తగా ఒక అరెకరంలో చెరువును తవ్వి రెడీగా పెట్టడం జరిగింది వారి పిల్లలను మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు వారి ద్వారా బుక్ చేసుకొని మరి ఫీడ్ కూడా వారి ద్వారానే మేము తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ చేప పిల్లలను బుక్ చేసుకోవడం జరుగుతుంది స్వామి మరి మాలాంటి నూతనంగా ఏర్పాటు చేసుకొని వృత్తి మీద మరి బ్రహ్మాండంగా ముందుకు పోదామనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ముందుకు వస్తున్నటువంటి మాలాంటి వాళ్లకు మరి ఇలాంటి దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు మరి ఇలా ప్రభుత్వం అయితేనేమి ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమి మరీ ముఖ్యంగా
మత్స్యశాఖ వారు దయచేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఎక్కడెక్కడ ఎవరు చేప పిల్లలను పంపిణీ ఇస్తా ఉన్నారు ప్రైవేట్గా అమ్ముతా ఉన్నారు వారికి అర్హత ఉందా లేదా మరి వారు ఇచ్చేటువంటి సీడ్ కరెక్టా లేదా వారు ఇచ్చేటువంటి ఫీడ్ కరెక్టా లేదా అని దయచేసి వారు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లయితే ఈ దళారీ వ్యవస్థ కొంత రూపుమాపేటువంటి అవకాశం ఉంది గనక వారిపైన మరి తప్పని తెలిసి కఠిన చర్యలు కూడా తీసుకున్నట్లయితేనే మరి దొంగ వ్యాపారస్తులు భయపడేటువంటి ఆస్కారం ఉంటుంది। వాస్తవానికి కొరమేను సాగు మిగతా చేపల కంటే భిన్నమైంది। ఎన్నో జాగృతలు అవసరం, నిపుణత కూడా అవసరమే। ఎవరో ఏదో చెప్తే ఈజీగా చేసుకునే సాగు కాదు ఇది। అట్లాగే హ్యాచింగ్, ఫీడింగ్, మేనేజ్‌మెంట్, గ్రోవింగ్ చాలా ముఖ్యమైన విషయాలు। ఈ విషయాల గురించి సర్టిఫైడ్ ట్రైనింగ్ కూడా అవసరమే। మిగతా చేపల పెంపకంలా కొరమేను చేపల పెంపకం అంత సులువుగా చేయలేం। ముఖ్యంగా వాటి మేత గురించి పూర్తి సమాచారం రైతులకు అందుబాటులో లేకపోవడం విచారకరం। మార్కెట్ డిమాండ్ వీటిపైన కూడా చాలా మంది రైతులకు తెలియకపోవడం కూడా ఈ కొరమేను అభివృద్ధికి ఒక కారణంగా భావించాలి। ఈ సాగులో తెలంగాణకు చెందిన ముగ్గురో నలుగురికే అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది। మరింతగా మనం విజయ మాటల్లో కొరమేను సాగులో వస్తున్న రైతు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి వివరాలను విజయ్ ద్వారా తెలుసుకుందాం। చూడండి, నేను కూడా కంపెనీ మీద ఆధారపడలేను, నేను కూడా కొంతమంది డిస్ట్రిబ్యూటర్ మేత తీసుకుంటుంది ఇన్ని రోజులేను, కొన్ని ఇప్పుడే మేత ఇప్పుడు ఈ మధ్యలో నాకు జరిగింది తెలిసిన విషయం కాదు, కొంతమంది రైతులు చెప్పడం వల్ల లేకపోవడం వల్ల నేనేం చేసినంటే ఈ మధ్యలోనే ఇన్ని రోజులు చేసింది వేరే, ఇప్పుడు చేసింది వేరే, ప్రతి రైతునికి కూడా సైజులో డిఫరెంట్ రాకుండా నా ఫామ్లో చూడొచ్చు మీరు, ప్రతి చేప కూడా 400 నుంచి 450 గ్రాముల మధ్యలో ఉంటుంది। ఈక్వల్ సైజు రావడానికి ట్రై చేస్తున్నాను నేను కూడా, ఈక్వల్ సైజు కూడా వచ్చింది। దాంతోపాటు ఈ ఇలా గ్రోత్ దాంట్లో సపోర్ట్ లేకుండా నేను గ్రోత్ మెడిసిన్ అని చెప్పి గ్రోత్ మెడిసిన్ కలుపుతున్నా, అది కూడా వేరే కెమికల్ కాదు కాదు, మా దగ్గరకు వస్తే ప్రతి రైతుకి గ్రోత్ ఏందో చెప్తాను నేను, అది నేను కలపడం విధానం కూడా చెప్తున్నది। మన ఫీడ్ వేసుకుంటప్పుడు ఏ విధంగా కలపాలంటే ఒక ట్రైలర్ తీసుకొని 1 అవర్ మొట్టమొదలు దాన్ని కలుపుకొని ఒక 1/2 అవర్ దాన్ని ఎండబెడితే దానికి పట్టుకొని ఆ గ్రోత్ వల్ల ప్రొడక్ట్ అని చెప్పేసి ఈజీగా అనుకుంది। ఈరోజు 80 రోజుల పిల్లన ఈరోజు 420 గ్రాములు 350 నుంచి 420 గ్రాములు 430 గ్రాముల వరకు వచ్చింది చేప। ఫీడ్ గ్రోత్ ఎట్లా కలుపుకొని కలుపుకోవాలి, తీసుకు కలుపు అది కలుపుకోవాలి, ఆ విధంగా ఒక 1 అవర్ మొట్టమొదలు ప్రతి చేప తింటుంది। ఇక్కడ ఒక చేప సైజ్ పెద్దగా చేప సైజ్ చేసింది కాదు, ఫీడ్లో డూప్లికేట్ కలపడం వల్ల ఇన్ని రోజులు జరిగిన వాస్తవాలు, రైతులు ఈరోజు మేత తింటలేదని చెప్పడం వల్ల నాకు తెలుసుకొని ఈ విధంగా నేను తయారైన వల్ల నా చేపకి ఎలాంటిది నా లైవ్లో చూడవచ్చు నా చేపని, ఇక్కడ ఉన్న మన తెలంగాణ ఉన్న డిస్ట్రిబ్యూటర్ల వల్ల రైతులు అన్యాయం అవుతారు, రైతులు ఆగమైపోతారు। అలా పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఒక 1/2 అవర్లో అది గుంజేస్తుంది, గుంజినప్పుడు దాన్ని వాటర్ వేసినప్పుడు క్లియరింగ్ ఉంటుంది, ఇది ఈ విధంగా చేసుకో బాగుంటుందని చెప్తున్నాను। 1/2 అవర్ ఆరబెట్టేసుకొని చేపలు వేస్తే ఆటోమేటిక్గా నీకు నీ నన్న టైంలో 6 మంత్ అన్న 5 to 6 మంత్ గ్రోత్ ఎట్లా రాదు రాదు। ఇంకోటి ఈ మధ్య ఎలా చేసేది అంటే కంపెనీ వాళ్ళు 1 mm ఒకటి, 2 mm ఒకటి, 3 mm ఒకటి, 4 mm ఒకటి, 5 mm ఒకటి, 6 mm ఒకటి, 6L అని చెప్పారు। ఓకే బాగుంది, మీరు సైజులు చెప్పారు పర్ మంత్కి బాగుంది, ఇక్కడ కస్టమర్ మైస్ గైడింగ్ మీరేం చేస్తారు, నెల నెలకు ఫీడ్ మార్చాలి, దానికి మాన్యువల్ ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు, అంటే ఏ విధంగా మార్చే చేప ఏం తింటుంది, ఒక చేప ఎంత ఫుడ్ తింటుంది, ఎంత తింటే ఎంత పెరుగుతుందని ఉండదు, తిరిగితే ఎంత అవుతుందని ఉండదు, అంటే ఏ చేప ఎంత తింటే ఎంత గ్రోత్ వస్తుంది, ఎన్ని రోజులు ఎంత చేప వస్తుందని సైజు కూడా ఉండదు అలా, అంటే మేత అమ్ముతున్నామా, తింటున్నామా, పోతున్నామా, ఉంటున్నామా, మూడో విషయం మా డబ్బులు వస్తున్నాయా, అది పోతే పోని రైతులకు కూడా చాలామంది నాకు అన్న ఈ మధ్యన ఫీల్డ్లో స్మెల్ వస్తలేదు అన్న, తెల్ల చేపలు వేసినట్టు ఉంది అన్న అని చాలామంది చెప్తారు। అప్పుడు నేను ప్రతి రైతుకు ఏం చెప్తున్నా అంటే తెల్ల చేపలు వేసిన మీద అంటే తెల్ల చేపల మీద కలుపుతారు కూడా తెల్ల చేపలు వేసినట్టు ఉంటుంది ఇక్కడ, ఈ మధ్యలో ఇంకోటి కొల్లేరు దగ్గర తీసుకురావాలి చేపలు, నేను డిస్ట్రిబ్యూటర్ చెప్పాలి కొల్లరి నుంచి తీసుకురావాలి, దాంట్లో కొన్ని బంగ్లాదేశ్ కలపాలి, కొన్ని చెప్పాలి, ఇలా మిక్స్ చేసుకొని పబ్లిక్ని పిచ్చోళ్ళు చేసుకుంటా ఎదుటి వాళ్ళ మీదకి
ఫుడ్ అడ్డమైన ఫుడ్ ఇచ్చుకుంట ఎదుటి వాళ్ళ మీద ఉసగొల్పి మీరు ఫైటింగ్ చేసేప్పుడు మీరు ఫైటింగ్ చేస్తే బాగుంటుందని అది చేయని చెప్పి ఇదని చెప్పి పబ్లిక్లో ఇచ్చలు ఇవిడి తయారైపోతురు అంటే అది కాదండి మీరు కరెక్ట్ చేస్తారో చేయండి చూడండి ఎందుకంటే ఈరోజు నువ్వు గత ఒక రైతు దగ్గర 2,500 రూపాయలు తీసుకుంటున్నప్పుడు అతనికి ఏం సమాధానం చెప్పినా నువ్వు చెప్పు నీ ఫీడ్ అమ్ముకోవడం కానీ ఇంకేమైనా చెప్పినావా చాప తినేది సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు ఏ చెర్ల చూడు చెర్ల ఉడ్ల పండు తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది తెలుసా అది అక్కడ ఉండే చిన్న చిన్న సూక్ష్మజీవులు తినేకి చిన్న చిన్న కప్పలను తినేకి చిన్న చిన్న పురుగులను తినేకి నీటి దగ్గర ఉండే తినేకి అతడు ఎవరికి తెలుస్తుందని చెప్పి ఇవన్నీ ఎక్కడ గమనించారండి ఇవన్నీ ఎవరికి దొరికిందా వాళ్ళకి నోరికి నిద్రపోతుందంటారు తెల్లారలేవది పొద్దున దాకా తిరుగుతాయంట అంటే తిన్న ఫుడ్ వేస్ట్ అయిపోతుందంట అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్తురా లే మీరు ఓనుగా తయారేస్తురా ఎవరికైనా సపోర్ట్ ఇస్తురా అంటే అది కూడా చెప్పాలిగా మీకు సైంటిస్ట్ చెప్పిండా ఓ శాస్త్రవేత్త చెప్పిండా ఈ చాప నిద్రపోతుందని చెప్పేసి అది చెప్తే బాగుండదు మా కూడా బాగుంటుంది సార్ నా పేరు బాలరాజు గౌడ్ మాది కొత్తగుంటపల్లి గ్రామము లింగాల మండల్ తాలూకు అచ్చంపేట జిల్లా నాగర్కర్నూలు ఆ కొరమేండ్ల పెంపకం కానీ ఆ చేపల ఏ విధంగా పెంచాలి ఆ షెడ్లు ఎట్లా వేసుకోవాలి ఆ చేపలకు దాన ఏ విధంగా వేయాలి దానికి ఫిన్షింగ్ ఎలా ఉండాలి ఈ రైతుకు ఎలా కష్టపడితే ఎలా లాభం వస్తుంది అనేది ఆయన క్లియర్గా ఆ యూట్యూబ్లో చెప్తున్నప్పుడు విన్నాము ఇని మేము ఒక మా గ్రామంలో సేద్యంలో ఏం లాభాలు లేనందువలన ఈ పంట మార్పిడి చేసుకోగలుగుతామా లేదా అనేది ఈ కొరమెండ్ల పెంపకం ద్వారా కొంతమంది రైతులను కూడా ప్రోత్సహించి దాని వైపు మలపాలన్నట్టుగా మేమందరం గ్రామ రైతులం అందరం కలిసి ఈ విజయ సార్ దగ్గరికి వచ్చాము ఈరోజు ఆ సారు మాకు వివరంగా చేప పిల్లలు ఏ సైజులు ఉంటే పెంచుకోవాలి దాంట్లోకి దాన ఏ విధంగా ఇవ్వాలి ఉదయము సాయంత్రము ఏది ఎలా చూసుకోవాలనేది ఆ సారు మాకు క్లియర్గా చెప్పిండు మేము ఇప్పుడు మా నాగర్కర్నూలు జిల్లాలో చాలా తక్కువ ఈ చేపల పెంపకం వాటరు ఫుల్ పుష్కలంగా ఉంది మాకు ఇప్పుడు కేసీఆర్ గారు వాటర్ ఫుల్ వదులుతున్నారు కాబట్టి పుష్కలంగా ఉంది ఆ చేపల పెంపకానికి రైతులకు సహకరించి మాకు సబ్సిడీ మీద కొద్దిగా సహకరిస్తే రైతులు చాలా అటువైపు వెళ్తారని మేము ఆశిస్తున్నాం చేపల పెంపకము యూట్యూబ్ ద్వారా చూసి మేము అయ్యో ఇది ఇట్లా పెంచితే ఏమన్నా లాభాలు కూడా మనం కూడా పెట్టుకుంటే బాగుపడతామా ఎందుకంటే దీంట్లో మాకు నాకు అనుభవం లేదు కాబట్టి ఒకసారి అక్కడ ఫామ్ దగ్గర వెళ్ళి దాన్ని ఎట్లా పెంచుతారు దాని పెంపుదల విధానం ఏంది ఒకసారి తెలుసుకొని చూసి మనం కూడా పెడితే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచించి ఇక్కడ వచ్చిన ఆలోచన చేసి కాబట్టి ఈ పెంపకంలో కూడా ఏ విజయసాయి గారు చెప్పిన మాటలు వింటే సరే మేము చేయగలుగుతామనే ఒక నమ్మకం అయితే వస్తుంది కాకపోతే దాని పెంపకం విధానం మాకు తెలియదు కాబట్టి ఇదే విధంగా ఒకసారి 2 సార్లు ఈ కోచింగ్ పెట్టి మాకు ఇన చెప్తే మేము కూడా చేపల గుంతలు తొగి చేపల పెంపకంలో భాగస్వాములం అయ్యి మేము కూడా ఒక రైతులం మాతో పాటు కొంతమంది రైతులం కూడా పెట్టుకొని బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాం నా పేరు శ్రీశైలం గౌడ్ కొత్తగొండపల్లి గ్రామం లింగాల మండల్ అచ్చంపేట తాలూకా అయితే ఈ కొర్రమేను పెంపకంలో చాలాసార్లు యూట్యూబ్లో చూస్తున్నాం కానీ ఒకసారి మేము ఫామ్కి వెళ్ళి డైరెక్ట్గా మనమే ప్రాక్టికల్ చూద్దామని చెప్పేసి ఇక్కడ ఈ విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ విజయ్ కుమార్ గారు సార్ మాకు మంచి సలహాలు ఇచ్చి ముఖ్యంగా కొర్రమేనని ఎట్లా పెంచాలి ఏ విధంగా పెంచాలి అనేది 2 ఇంచుల పిల్ల నుంచి 3 ఇంచుల పిల్ల వరకు తీసుకొని వాటికి సరిపోయినటువంటి ఫీడ్ కూడా మంచి ఒరిజినల్ ఫీడ్ తీసుకొని వాటిని పెంచుకోవడం దాంట్లో మంచి అవగాహన కల్పించండి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు కొరమేనలు చాలా లాభదాయకంగా ఉంది ఈ చేపలలో మామూలు బొచ్చ వేరే రకాల చేపలు ఉన్నాయి కానీ వాటికి సరిపోయిన రేటు లేదు తక్కువ 100-120 రూపాయలకే కిలో ఉంది మార్కెటింగు అయితే ఇప్పుడు ఇది దాదాపు 400 నుంచి 500 మధ్యలో రేటు పలుకుతుంది కొరమేనకు దాని నుంచి రైతు బాగా మంచి రేటుతో అమ్ముకొని లాభపడేగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా కొర్రమేనని పెంపకం చేసుకోవాలనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 20 మంది వచ్చాము ఇక్కడ మిగతా పల్లెటూరుల నుంచి కూడా వచ్చాము అదే మండలం నుంచి ముఖ్యంగా మళ్ళీ సారు విజయ్ కుమార్ గారిని కూడా ఒకసారి విలేజ్కి
విజిటింగ్ చేయమని చెప్తున్నాం. వారు కూడా ఇంత పనులున్నా మాకు మంచి టైం కేటాయించి మంచి సహాయాలు ఇచ్చిండు. ముఖ్యంగా విజయ్ కుమార్ సార్ దగ్గర రావడానికి కూడా యూట్యూబ్లో చూస్తున్నాం, కానీ వేరే మాకు అంత నమ్మకం లేక సార్ దగ్గర డైరెక్ట్ వచ్చినాం. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా సార్ దగ్గర ఉన్నాయి. ఆ సార్ కూడా అన్నీ మాకు మంచిగా ఇప్పటిదాకా మాకు మంచి సలహాలు ఇచ్చి అన్ని వాటిని గురించి నమ్మకం కలిగించింది కాబట్టి సార్కు మరియు మీ టీవీ న్యూస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చే మిత్రులకి చెప్పేది ఏంటంటే, ఒక చేపల చెరువు పోతప్పుడు ఒక సీడీ తీసుకుంటప్పుడు మీరు డైరెక్ట్ పోయి తీసుకోకండి చేపలు. ఇంక్వైరీ చేయండి, ఇతడు ఎన్ని రోజుల నుంచి చేస్తుండు, ఇతడు ఎంత సీడ్ అమ్ముతుండు, ఇతడు ఏ విధంగా నేర్చుకుండు, ఇతడు ఏ విధంగా పోయిండు, ఏ విధంగా చేస్తే ఏ విధంగా వస్తుంది, అంటే ఇతనికి అనుభవం ఉందా లేదా అని చూడండి ప్లీజ్. దయచేసి అతడికి ఒక 5 సంవత్సరాల అనుభవం ఉన్న అతడితే ఇతడి ఏమైనా చేయగలుగుతాడు. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.